శ్రీ విద్యా ఉపాసనలోకి రావాలి శ్రీ విద్య ఉపాసన చేయాలి అనుకుంటే ఎవరైనా వారు వచ్చి మీ దగ్గర దీక్ష తీసుకోవచ్చు గురుగారు అంటే ఇది వారి పరిస్థితులు గమనించని వారి సాధన వారిలో ఉన్నటువంటి ఉత్సాహము నేను సహజంగా నేను సంవత్సరం ఒక్కసారి మాత్రమే దీక్షిస్తాను అది మహర్ నవమి నవరాత్రాల్లో వచ్చేటువంటి నవమి రోజున ఏ ముహూర్తము చూసుకోక్కర్లేదు అన్ని విధాల సర్వశ్రేయస్కరంగా శిష్యుడికి బాగా అభివృద్ధి చేసేటువంటి కాలం అది ఎంత బ్రహ్మ బ్రహ్మ అయినప్పటికీ జ్యోతిష్యంలో ముహూర్తం పెట్టినా కూడా ఏదో ఒక లోటు ఉంటుంది అలాంటి ఏ లోటు చూడక్కర్లేనటువంటి పరిస్థితి ఏంటంటే ఒకటి మహానవమి లేదా కాశీ క్షేత్రం ఈ రెండు చోట్ల ఎప్పుడైనా కాశీ క్షేత్రంలో అసలు ఎప్పుడైనా ఉపదేశం అవ్వచ్చు అందుకని నేను నాకు భౌతికమైన కామ్యం లేదు సర్వులు బాగుండాలనే కోరిక కాబట్టి నేను మహాన్నవమికి మాత్రమే ఉపదేశం ఇస్తాను అందుకని ఎవరైనా వచ్చినా నేను చెప్పేది ఒకటి మాట ఒకటి వచ్చే నవమి రోజు మహా నవరాత్రాల్లో నవమి రోజు ఉపదేశం చేస్తాను అంతవరకు ఎదురు చూడండి అంట సహజంగా నైంటీ పర్సెంట్ జనాలు ఈ మధ్యలోనే జారిపోతారు ఎందుకంటే ఈ లోపల ఇంకో గురువు గారు దొరుకుతారు ఎవరో ఒకరు ఎప్పుడొప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను నేను ధన్యుం అనుకుంటూ ఉంటాను నాకు సరైన వాడు ఒక్కడు దొరికినా సార్ గురువుల ద్వారా పొందిన విద్య పోయే లోపల కనీసం ఒక్క వ్యక్తి కన్నా తనంతటా వాడిని చెయ్యాలి విద్యను ఉపదేశం చేయాలి చేయకపోతే బ్రహ్మరాక్షసత్వం వస్తుంది అని ఒక శాపం ఉంది విద్యకి శాపం అందుకని ఆ శాపం తగలకుండా ఏ ఒక్కరు ఒక్క సరైన సాధకుడు దొరికితే నాకు చాలు అందుకని నేను ఎక్కువ నేను ఆశించట్లేదు నాకు అవసరమూ లేదు వస్తే నేను కాదన్ను సరైన వాళ్ళు ఎక్కడున్నా నిజంగా నేర్చుకునేవాళ్ళు మా అమ్మవారి ఎందుకు ప్రీతి కలిగి నేను సాధన చెయ్యాలి నన్ను ధర్యం నవ్వాలి అనుకునే ఏ వ్యక్తి అయినా సరే వచ్చి తీసుకుంటానంటే నేను ఎప్పుడూ ముందుగా ఆహ్వానిస్తాను నేను ఉపదేశం చేస్తాను కానీ నా మార్గంలో జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టి కేవలం ఉపాసన కాండ వరకే చేస్తాను అంటే అసలు నాకు అవసరం లేదు నేను చాలా సార్లు ఇదే ప్రాబ్లం అవుతుంటుంది కదా ఎందుకంటే రావణుడు ఎంత విద్య నేర్చుకున్నా కూడా ఈ జ్ఞాన మార్గాన్ని లో అంత అంతమైపోతుంది అహంభావ ప్రేరితమవుతుంది ఈ విద్యా సాధనల ద్వారా తొందరగా సిద్ధులు వస్తాయి అణిమాది సిద్ధులు ఆ సిద్ధులు రావడంతో తన బయట ప్రపంచంలో గొప్పవాడిగా అంగీకరి గుర్తించబడుతూ ఉంటాడు ఆ అహంభావంలో భావంలో వెళ్ళిపోతాడు మహామాయ అందుకే చండీ సప్తశతిలో ఒక మంత్రం ఉందండి ఆ జ్ఞాని నామపింసి దేవీ భగవతి సహ బలాధా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానినాం అపి జ్ఞానులైనప్పటికీ జ్ఞానులు ఆల్రెడీ వాళ్ళ జ్ఞానాన్ని పొందేశారు పొందిన జ్ఞానులైనప్పటికీ చేతాంసి దేవి భగవతి ఈ అమ్మవారు ఏం చేస్తుంది బలాదాకృష్య వాళ్ళని ఆకర్షణ చేసి బలవంతంగా తీసుకెళ్ళి మహామాయ మహామాయ ప్రేచ్చతే మహామాయలో ముంచి తీస్తుంది అలా ముంచి తీస్తే మా అందులో పడిపోతాడు మాయలో పడిపోతాడు అందుకనే మాయని జయించగలిగే లక్షణం స్థితప్రజ్ఞత ఆ సాధకుడికి ఉన్నప్పుడే ఈ కాండ జ్ఞానాన్ని దారేసి మోక్షాన్ని పడగలతా అందుకని కేవలం కాండలో మాత్రమే ఉంటాను అనే వాళ్ళతో ఉపయోగం లేదు నా దగ్గరికి ఎవరైనా వస్తే ముందు మంత్రం ఇచ్చే ముందు అడుగుతాను నువ్వు బ్రహ్మ బ్రహ్మ ప్రదాయకమైన ప్రస్థానత్రయం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వీటిని నువ్వు నా దగ్గర నువ్వు మన సాధన చేస్తావా నువ్వు చేస్తాను అంటే మంత్రం ఇస్తా నా శ్రీ విద్య మంత్రము బ్రహ్మ విద్యాప్రదాయం శ్రీ విద్యను నేర్పుతున్నాను అంటే నా మంత్రం యొక్క లక్షణం నెరవేరాలి నెరవేరనప్పుడు నీకు మంత్రం ఇచ్చే ఉపయోగం అంటే జన్మజన్మంలో సాధిస్తాను ఈ జన్మలో మంత్రం వరకే ఉపాసన చేస్తాను ఈ జన్మ నాకు ఇంతవరకే ఇవ్వండి నీ ప్రయత్నం ఉంటారు ముందు నీకు సాధి సిద్ధించకపోవచ్చు కానీ ప్రయత్నం చేయాలి కదా నేను నీకు భగవద్గీత చెప్తే భగవద్గీత నీకు శ్లోకం నోటికి రావాలి నేను చెప్తాను దగ్గర నేర్చుకో నేను కష్టపడతా నీకు వచ్చే వరకు నేను చదువుతాను అలా చేస్తాను అనేవాళ్ళు నిజమైన బ్రహ్మ విద్యా దర్శనం కావలసిన వాళ్ళకే తప్ప మిగతా వారితో నాకు సంబంధం లేదనుకుంటాను నేను ఆ స్థాయిలో నేను అలా సాధన చేస్తున్నాను నా నా చూపు ఇలా ఉంది ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క దిశలో చూస్తారు ఆ కళ్ళ చూస్తే మొత్తం ప్రపంచం అరంగులో కనబడుతుంది నా మార్గం ఇది నేను చూసే సిద్ధాంతం ఇది మీరు ఇంతవరకు ఏమేమి గ్రంథాలు రాసారు గురు అమ్మవారి నేను చదువుకో చదువుకోవడమే సరిపోయిందండి నాకు ఎంత చదివినా వ్యాసప్రోక్తమైన గ్రంథాలు ఇంకా పూర్తి చేయడం జరగలేదు చిన్ననాటి నుంచి చదువుతూనే ఉన్నా నేను కేవలం సంకలనం చేసింది చిన్నమస్తా తర్వాత చెండీ సప్తశతి చెండీ సప్తశతి మామూలుగా బయట దొరికే గోరఖ్పూర్ వాళ్ళది వాళ్ళది రకరకాల గ్రంథాలు దొరుకుతున్నాయి వాటిలో ఏడు వందల మంత్రాలు సంపూర్ణంగా ఉండటం లేదు అందుకని ఏడు వందల మంత్రాలు సప్తశతి అంటే ఏడు వందల మంత్రాలు సంపూర్ణంగా ఉండాలి అందుకని దానికోసం ప్రత్యేకంగా కృషి చేసి మనకి ప్రయాగరాజు నుంచి చండీధామ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక గ్రంథం వేశారు వారు వేసినటువంటి గ్రంథ విద్యారణ్య స్వామి వారు సిద్ధ గురు మండలం అంతా మన దీనిలో జ్ఞానగంజ సిద్ధాశ్రమానికి సంబంధించిన ఒక వ్యక్తి బగ ఆ సిద్ధాంతంలో వచ్చిన సప్తశతి ఒకటి ఉత్తర మార్కండే పురాణం నుంచి ఇచ్చినటువంటి గ్రంథం ఒకటి నాకు హిందీ భాషలో కామాఖ్యాలో దొరికింది నా అదృష్టం కొద్ది దాన్ని తెలుగులో తర్జుమా చేసి నేను సప్తశతి అని చండీ సప్తశతి అని పుస్తకాన్ని నేను ఈరోజు బహిర్గతం బయట బయట ఇచ్చాను మనకి కర్నూలు కర్నూలులో ఒక స్వామీజీ ఉన్నారు నాదానంద తీర్థ ఆ స్వామివారిని నేను చాలాసార్లు వెళ్ళాను దర్శించుకున్నాను విద్యారణ్య మహారాజు వారు ఇచ్చినటువంటి గ్రంథాన్ని వాళ్ళు సాధన చేస్తున్నాను నేను ఇది తెచ్చుకున్న తర్వాత స్వామివారికి ఫోన్ చేసి మాట్లాడాను స్వామి మరి మీరు ఫాలో అవుతున్నారు కదా విద్యారణ్య మహారాజు వారి గ్రంథము దీనికి ప్రామాణికతలు ఇప్పుడు కాచయని తంత్రమా లేకపోతే ఇంకో చదంబర సంహిత ఈ సంహిత ప్రకారంగా ఈ మంత్ర విభజనలు చేశారు ఎలా దీని ప్రామాణికత అని అడిగాను వారు చెప్పారు అది సిద్ధగురు మండల మంత్ర దేవ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటిది దానికి ప్రామాణికతలు చూడడం మహాపాపం పాపం మేము అదే ఫాలో అవుతున్నాం మే చిన్ననాటి నుంచి అదే చేస్తున్నాను ఆ గ్రంథాన్నే చేస్తున్నాను ఇక అందుకని అది నాకు ప్రామాణికత చూడాల్సిన పని లేదు అని చెప్పారు కాబట్టి పెద్ద ఈయన కూడా మహానుభావులు పురుషులు అందుకని ఇలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా మూర్ఖంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదని అయితే ఈ రోజు బాగా ప్రచలంగా ఉన్నటువంటి సప్తశతుల్లో ఏ మంత్రము ఇందులో మిస్ అవ్వలేదు ఆ మంత్రములన్నీ ఇందులో కర్ర అవుతున్నాయి ఇవి అవగా ఇంకా ఎక్స్ట్రా మంత్రాలు ఉన్నాయి మొత్తం ఏడు వందల మంత్రాలు సంపూర్ణంగా ఆహు ఆహుతి పడుతున్నాయి అగ్నిహోత్రంలో అందుకని ఈ సప్తశతిని ప్రజా ప్రయోజనము లేకపోతే నిజమైన సాధకులకు అందాలను నాకు మన సంకల్పం కలిగింది ఇది కూడా మాకు విజిఎస్ రామారావు గారు చాలా సహృదయతో నేను వేస్తాను అని చెప్పి ముందుకొచ్చారు వారి యొక్క ఉదారత వల్ల ఈ గ్రంథం కూడా బయటకు రావడం జరిగింది చాలా వరకు చండీ యాగాలు చేసి సత్సతి చేస్తున్నారు ఏ సమయంలో చేయాలి అసలు ఎవరికి అర్హత ఉంటుంది గురుగారు చండీ నవాక్షరి మంత్రాన్ని కనీసం ఉపదేశం పొంది ఉన్నవాడు తప్ప అన్యులు ఇది సాధన చేయడానికి అవకాశం లేదు రెండవది గురుముఖత సప్తశితిని కూడా ఉపదేశం పొందాలి ఇక భౌతికమైనటువంటి ప్రకృతిలో సంభవించే క్షామములు లేకపోతే కరోనా లాంటి అంతుబట్టని వ్యాధులు సమాజ శ్రేయస్సు వ్యక్తిగత శ్రేయస్సు వ్యక్తిపరంగా తానికి తాను కుటుంబంలో ఏవో ఇబ్బందులు చికాకులు వివాహాలు కాకపోవడం ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చండీ దేవతను ఆశ్రయించి పారాయణలు చేసి తద్దశాంశం హోమ తర్పణ మార్జనాదులు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా కలియుగంలో మన అనుకున్న కార్యాలు నెరవేరుతాయి లేదా బ్రహ్మ ప్రదాయకంగా కామ్యరహితంగా దేవతా సమర్పణ బుద్ధితో చేసినట్లయితే ఖచ్చితంగా బ్రహ్మ విద్య దర్శనం అవుతుంది ఈ బ్రహ్మ ప్రదాయకమైన త్రిపుర సుందరి మార్గంలో చెప్పబడిన విద్య చండీ సప్తశతి కాదు చండీ సప్తతి కలవు చండీ వినాయకు అన్నారు కాబట్టి చండీ కూడా మీకు భౌతికమైన సమస్త కోరికలను తీర్చేటువంటిది చండీ సప్తశతి ప్రధాన కథలోనే సురధుడు అనే రాసుకున్నాడు ఆయన రాజ్యాన్ని కోరుకున్నాడు చివరికి ఆయన మనువు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు ఆవిడ అనుగ్రహంతో అందులోనే రెండో వ్యక్తి సమాధి అని ఒక వైశ్యుడు ఉంటాడు ఆ వైశ్యుడు కేవలం ఈ జన్మరాహిత్యాన్ని కోరుకున్నాడు చివరికి జన్మరాహిత్యాన్ని అనుగ్రహించాడు అంటే లో లీనం చేయాలన్నా మోక్షాన్ని పొందాలన్నా ఇదే చెంది లేక భౌతికమైన కామ్యాలతో చేసినా ఇదే చెంది అంటే చెప్తూ ఉంటారు త్రిపుర సుందరి పూజక సాధకానం భోగశ మోక్షస్య కరస్థయవా ఉంటాయి అట భోగాలు భోగము మోక్షము భౌతికంలో సుఖాలు చేతిలో ఉంటాయి ఈ సుఖాలు అనుభవిస్తూనే ఈ సాధకుడు పరదేవత అర్చనలో ఇంకా పై మెట్లు పొంది మోక్షాన్ని కూడా పొందుతాడు అందుకని చండీ అనేది రెండు రకాలుగా ఉప ఉపకరించే విద్య అది సర్వులు ప్రయత్నం చేయవచ్చు నిజంగా యాగాలు చేయడం గురించి అండి యాగాలు ఇప్పుడు ఎక్కడ అన్ని చోట కూడా మేము చండీ యాగం చేస్తున్నాం కానీ చెప్తున్నారు కదండి అవి నేను పెద్దగా వాటిని హర్షించను చండీ యాగము ఎప్పుడు కూడా పది మంది దగ్గర వసూలు చేసి డబ్బులతోటి వాటితోటి చేయడం అది నిషిద్ధం నేను పోను పది మంది కోసం చేయించండి ఆ పది మంది సంఘ శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరిగా చెయ్యాలి ముఖ్యంగా దానికి కంగం కట్టుకున్నటువంటి వారు లేకపోతే కొంత నియమితమైనటువంటి వారు తప్పనిసరిగా అలాంటివి చేస్తేనే సమాజం ఉద్ధరింపబడుతుంది ఏ ఏ కాలాల్లో చేస్తే మంచిదండి అండి మామూలు వసంత నవరాత్రాలు మన శరదృతువులో వచ్చేటువంటి శర నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైన తిథులు ప్రధానమైన తిథులు బ్రహ్మాండంగా శూన్యమాసాలు కాకుండా మన మిగతా నెలలన్నీ కూడా ఆ నెలల్లో అన్నిటిలోనూ చెండి యాగాలు చేయవచ్చు ప్రత్యేకంగా సాధన చేసి సంకల్పం చేసుకుని చేయవచ్చు కొన్ని పరిస్థితుల్లో శూన్యమాసం అయినా కాలం అడ్డు రాదు దేవతా సాధన ప్రత్యేకంగా మరి పరిస్థితులు మీద పడుతున్నాయి సమస్య చాలా దగ్గరకు వచ్చింది మరి శూన్యమాసం అయినంత మాత్రం మనం ఆపితే మరి ఆ పరిస్థితి విషమించిపోతుంది అందుకని ఇంక ఏది సమయాను గురించి ఆలోచించకంటే చేయడం కథ చేసిన ద్వారా ఆ దేవతా సిద్ధిని పొందొచ్చు చక్కడ ఫలితాలు పొందుతాం అనుమానం లేదు చెడ్డీ